हेलो वेलकम टू माय चैनल तैयार चेसे रेसिपी उसीरकाय तोक्कुडु निल्व पच्चडी उसीरकाय पच्चडी चाला मंदी उड़कबेट्टि चेस्तारु रकरकालुगा साल्ट कलिपि एंडलो पेट्टि अला चेस्तारु नेनु इवन्नी चूसानु इवन्नी चूसी ओकसारि इला तयारु चेद्दामनि चेप्पेसि ट्रई चेसानु नाकु बागा कुदिरिंदि इदि वेडिवेडि अन्नंलो नेय्यि वेसुकुनि ई पच्चडि कास्त वेसुकु तिंटे चाला बागुंटदि ఆరోగ్యానికి చాలా మంచిది ఒకసారి ట్రై చేసి చూడండి ఇది ఒక 3 నెలల వరకు తాజాగా ఉంటది ఇది ఎలా తయారు చేసుకోవాలి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది మీకు తెలియజేస్తాను ఉసిరికాయలు 1/2 కేజీ తాజావి తెచ్చుకొని కడుక్కుని పక్కన పెట్టుకోవాలి చింతపండు ఒక 50 గ్రాములు ఇది శుభ్రపరచుకోవాలి పచ్చికారం 50 గ్రాములు కల్లుప్పు 100 గ్రాములు మెంతులు 1 టీ స్పూన్ ఇవి పచ్చివే మెత్తగా మిక్సీ పట్టి పౌడర్ చేసుకోవాలి వెల్లుల్లిపాయ ఒక పాయ తొక్కంత తీసి కచ్చపచ్చిగా మిక్సీ పట్టి పెట్టుకోవాలి మంచి నూనె 1/2 కేజీ పచ్చిశనగ పప్పు 3 టేబుల్ స్పూన్లు ఆవాలు 1 టేబుల్ స్పూన్ ఎండుమిరపకాయలు 5 కరివేపాకు 1 రెమ్మ ఇప్పుడు కడిగి ఆరబెట్టుకున్న ఉసిరికాయల్ని ఇంకా తడియమని ఉందామో అదంతా కూడా ఏ మాత్రం తడి లేకుండా చక్కగా ఇలా క్లాత్తో తుడిచి పెట్టుకోవాలి ఏ గిన్నెలకు కానీ గరిటికి కానీ దేనికి తడి లేకుండా చూసుకోవాలి ఇప్పుడు ఈ కాయల్ని ఇలా తనలు తనలుగా ఉంటాయి కదా అగ్గేతలు గీతలుగా ఉంటాయి వాటిలో చాకుతో ఇలా నొక్కుని తనలు తనలుగా ఇలాగా తీసేసుకోవాలి లోపల ఉన్న గింజ తీసేయాలి ఇలాగా గింజలన్నీ తీసేసి ఇలా ముక్కలు ముక్కలుగా తయారైనవి కదా గింజలన్నీ తీసిపడేయాలి ఈ ముక్కల్లో తీసుకున్న ఉప్పు కల్లుప్పు వేసేసి బాగా కలిపేసి ఒక గాజు సీసాలో పెట్టుకుని ఒక 3 రోజులు అలా ఉంచేయాలి మధ్యలో ఒక రోజు తర్వాత గరిటతో కలిపేసి ఒకసారి అంతా సర్దేసి పక్కన పెట్టేయండి ఇది 3 రోజులు ఈ కల్లుప్పులోనే ఈ ముక్కలన్నీ ఊరాలి ఇదిగోండి 3 రోజుల తర్వాత ముక్కలు ఇలా తయారవుతాయి జ్యూసీ జ్యూసీగా వచ్చింది కదా ఈ దీనిలో ఈ సీసాలను తీసి ఒక ప్లేట్లో వేసుకుని కాస్త ఉప్పు కలుపుకోవాలి ఈ తీసుకున్న 50 గ్రాములు చింతపండు అని చెప్పాను కదా అది కూడా గింజలు దాంట్లో ఉన్న పీచు అదేం లేకుండా అంత విడదీసి చక్కగా తీసేసి ఆ చింతపండు కూడా దీనిలో వేసేసి ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి చేతికి అసలు తడి లేకుండా చూసుకోవాలి ఇది రోట్లో అయితే చింతపండు అంతా ఇది కలిసిపోయేలాగా రుబ్బేసుకోవచ్చు రోల్ లేదు కనుక ఇలాగ మిక్సీలో వేసి ఈ చింతపండు కలిసేలాగా కచాపచాగా మిక్సీ పట్టుకోవాలి ఇదిగోండి జ్యూస్ లాగా తయారైంది కదా ఇది కూడా వేసేసి ఒకసారి మిక్సీ పట్టుకోండి ఇలా అయింది కదా ఇది ఒక గిన్నెలోకి తీసుకోవాలి చింతపండు కలిసేలాగా ఒకసారి బాగా కలిపి దీనిలో అయితే ఈ ముక్కలు ఊరబెట్టుకున్నాము అదే సీసాలో ఇది వేసేసి ఒక రోజంతా పక్కన పెట్టేసి రెండో రోజు తీసి మళ్ళీ మిక్సీ జార్లో వేసి కారం వేసి ఈ రెండు కలిసేలాగా ఒకసారి మిక్సీ పెట్టుకోవాలి ఇదిగోండి కారం ఈ చింతపండు ఇదంతా కలిసింది బాగా ఈ కలిసిందంతా ఇది ఈ ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టిన మెంతి పొడి కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లి ముద్ద వేసి బాగా కలపండి ఒక వెల్లుల్లిపై పూర్తిగా తీసుకోవాలి ఈ దీనికి తీసి పై పొట్టంతా తీసేసి కొద్దిగా కచ్చపచ్చగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టి నూనె వేసి నేను 1/2 కేజీ నూనె తీసుకున్నాను నూనె వేడెక్కిన తర్వాత పచ్చిశనగపప్పు ఆవాలు వేసి ఇవి దోరగా వేగే వరకు వేయించుకోవాలి ఫ్లేమ్ సిమ్లోనే పెట్టుకుని వేయించుకోవాలి దోరగా వేగిన తర్వాత ఎండుమిరపకాయలు
సగానికి కట్ చేసుకుని వేసి ఈ కూడా దారగా వేయించుకోవాలి. కరేపాకు వేసేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని గరిటతో ఒకసారి కలుపుకొని ఇది చల్లబడే వరకు అలా వదిలేయండి. చల్లగా అయిన తర్వాత ఈ పచ్చళ్ళలో కలుపుకోవాలి. ఈ తాలింపు నూనె వేడిగా మాత్రం ఉండకూడదు, పచ్చడి పాడైపోద్ది. తాలింపు అంతా వేసేసి ఇదంతా బాగా కలిసే వరకు ఒక 2-3 నిమిషాలు కలుపుకోవాలి. దీనిలో ఉప్పు సరిపోయిందా లేదా ఒకసారి చూసుకుని చాలకపోతే ఇంకాస్త కలుపుకోండి. నేను కారం తక్కువగానే కలుపుకున్నాను, మీకు ఇంకా ఎక్కువ కారం కావాలంటే ఇంకా కొంచెం కలుపుకోవచ్చు. ఇది బాగా కలిపి అంతా ఇలాగ సర్ది పెట్టేసుకుని ఒక 2-3 గంటలు ఇలా ఉంచేసేయండి. ఇది బాగా చల్లగా అయిపోయే వరకు ఇలా ఉంచేసేయాలి. ఇది బాగా కడిగి ఆరబెట్టుకున్న ఒక గాజు సీసాలో పెట్టుకోవాలి. ఇది 4 నెలల వరకు ఇది తాజాగా ఉంటుంది. ఓకే అండి, వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్స్ ద్వారా తెలియజేయండి.